అండి మై వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు మెయిన్ పార్ట్కి ఎలా జాయిన్ చేసుకోవాలి ముడతలు ఎందుకు వస్తాయి అనేది మనం చెప్పుకుందామండి ముడతలు అనేది మనకి లైనింగ్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మెయిన్ పార్ట్ జారే క్లాత్ అనుకో ఒకవేళ జార్జెట్ క్లాత్ లేజర్ క్లాత్ అయితే మనమైతే మనం లైనింగ్ కన్నా ఎక్కువ అయితే అవుట్లైన్ అయితే ఎక్కువగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకొని ఉన్నప్పుడు మనకు ఒకవేళ మిషన్ మీద స్టిచ్చెస్ చేసుకున్నా కూడా లోపలికి వెళ్ళే ఛాన్స్ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అప్పుడు మాత్రం మనం సేమ్ ఉన్నది ఉన్నట్టు లైనింగ్ పార్ట్ ఎంత ఉందో అదే విధంగా కట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ డాట్స్ వేసుకుంటాం కదండి ఈ డాట్స్ వేసుకునేటప్పుడు మనకు మెయిన్ క్లాత్ అయితే ఒకవేళ జార్జెట్ క్లాత్ అయిందని అనుకో అది మనం వేసేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు డాట్స్ లాగా మనం పట్టుకొని వేస్తాం కదా వేసినప్పుడు కింద క్లాత్కు మెయిన్ క్లాత్కు పడకుండా ఓన్లీ లైనింగ్ క్లాత్కే పడుతుందండి స్టిచ్చెస్ అప్పుడు పడ్డప్పుడు మెయిన్ క్లాత్ ఏమవుతుందంటే బుగ్గలాగా వచ్చేస్తుంటుంది లోపలనేమో స్టిచ్చెస్ ఉంటాయి పైన క్లాత్ ఏమో బుగ్గలాగా వచ్చేస్తుంటుంది అలా బుగ్గలాగా వచ్చినప్పుడు మనకు చంక దగ్గర కానీ ఈ ఫిల్ట్ దగ్గర కానీ మెయిన్ ఫిల్ట్ దగ్గర కానీ ముడతలాగా వచ్చేస్తుంటుందండి అలా వచ్చినప్పుడు బ్లౌజ్ అయితే మనకు సిట్రైట్గా ఉన్నట్టుగా అనిపించదు అలా మీకు రాకుండా నేనైతే బెస్ట్ టిప్ చెప్తాను మనమైతే ఫిల్ట్ కోసం అయితే 3 ఇంచెస్ అయితే మనం డాట్ అయితే పెట్టుకుంటాం కదా ఈ 3 ఇంచెస్ డాటు మనమైతే మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి జాయింట్గా ఇలా కలుపుకొని 3.5 ఫీట్ అయితే మనం వేసుకోవాలండి పెద్ద సైజ్ దానికి 3.5 ఫీట్ అయితే ఇలా తీసుకుంటాం కదా ఇలా తీసుకునేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ మెయిన్ పీస్కును లైనింగ్ పీస్కి మనకి స్ట్రేట్గా ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలండి ముందుగా ఇలా స్ట్రేట్గా ఒక లైన్ స్టిచ్ చేసుకుంటే అప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఊడిపోకుండా మనకి ఎక్కడ ఫిల్స్ అనేది ముడతలు అనేది రాకుండా అప్పుడు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అప్పుడు ఈ డాట్స్ అయితే మనకైతే కంప్లీట్గా నీట్గా అనిపిస్తాయండి అలాగే ఇక్కడ కూడా మనకు చంక దగ్గర ఇలా ఫిల్ట్ డ్రా చేస్తాం కదా ఇలా చేసినప్పుడు ఇది స్ట్రేట్గా ఒక లైన్ అయితే ముందైతే కుట్టుకోవాలండి ఈ కుట్టుకున్న దాని మీకు వెళ్ళి మనము ఫిల్ట్ అనేది ఇలా వేసుకోవాలి అప్పుడు వేసుకున్నప్పుడు అప్పుడు మధ్యలో వచ్చిన లైను మనకి కదలకుండా ఉంటుంది కాబట్టి అప్పుడు మెయిన్ పీసును లైనింగ్ పీసు జాయింటు ఈజీగా ఫిల్ట్కి అయితే మధ్యలో ఉంటుంది అప్పుడు మనకైతే ఇక్కడ చంక దగ్గర కూడా ముడత రాకుండా ఈ లైన్ అయితే నీట్గా కనపడుతుందండి అలాగే 3 దిక్కులు కూడా మనం ఇలా వేసుకొని డాట్స్ అయితే వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాక డాట్స్ అయితే వేసుకుంటే కనుక చంక దగ్గర కానీ ఈ ఫిల్ట్ దగ్గర కానీ ఉక్సు పట్టి దగ్గర కానీ ఎక్కడ ముడత రాకుండా ఉంటుందండి ఇది బెస్ట్ టిప్ అండి ఇది ఫాలో అవ్వండి బ్లౌజ్ అయితే సిట్రైట్గా ఫ్రంట్ పార్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ముందైతే ఒక లైన్ అయితే మనం స్టిచ్చెస్ చేసుకొని ఈ డాట్స్ వేస్తే కనుక లైనింగ్ పార్ట్ను మెయిన్ పార్ట్ అయితే ఊగకుండా స్టిఫ్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త టిప్స్తో మేము ముందుకు వస్తాను బాయ్ అండి